पार्टी राष्ट्रीय कौल नेकम कलाकार रचयत नेकम विद्यारेकम महिम रैतलोता कार्मिकलोता उद्यम में एटते ऊर ऊर् चर्चल पेटनामो ऊर ऊर् अनेकम कार्यक्रम अट्ला देशव्याप्त चारित्रकमेंट अवसर इवा मनोरने मन लाट एनो संस्थल इवा कल मन तो वस्ताई पनचे अभी मन तेलंगा उद्यम में चूचना मन मुकते मन तो अनेक संघाची संघी भाव में निबड चूचना इवा वाइस तक अंदर कल वाइस खचिता काबटे भावजाल व्याप्ति मनलांटी संस्थल भावजाल व्याप्ति मनलांटी संस्थल मुझके अवसर इवा आलरेडी जागृति प्रबलम शक्ति उ 33 जिल्लाल्लो दादापू 12,000 ग्रामाल्लो मन प्रति चोट कार्यकर्त अदे विधा 18 देश इवा मन कमिटी पनचे मन महाराष्ट्र मन सुलग सीनगर आध्र्यन अद्भुत गत 5 बतकम संबरा इवा मन पे 10 रोज खचिता प्रति राष्ट्र मन शाख एर्पड़ेट शक्ति मन को దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలేంది పోరాట రూపాలేంది మనకు కావాల్సిన పనేంది చేయాల్సిన పనేంది ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది దాని కోసమే ఇవాల్ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇకపోతే అనేకమైనటువంటి దాడులు ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తా ఉన్నారు ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతది దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ హూఎవర్ విల్ స్పీక్ ఎన్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెం దట్ ఇస్ అ సింపుల్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ వి డోంట్ కేర్ వాళ్ళు ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో మనకు మిగిలిన సమయంలో డబుల్ ట్రిపుల్ పని చేయాలి మనం కానీ వెనక్కి రగ్గొద్దు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టియొద్దు అదిదని వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలోకి వెళ్లి నీళ్లు రావు నిప్పులు వస్తాయి ముందుకే పోవాలనుకుంటే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు మనం ఉద్యమంలో ఉన్నాం ప్రజా బలం ఏంటిదో ప్రజల శక్తి ఏంటిదో వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందర్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతి చోటికి వెళ్ళాలి ఇవాల ఇక్కడ ఉంచిన వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారేమో రేపు వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటది రెస్ట్ తీసుకునేది లేదు ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాల అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకి పడిపోయింది రూపాయి విలువ దగ్గర నుండి మొదలు పెడితే డెమోక్రటిక్ వాల్యూస్ లో ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా కిందకి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాల ఉన్నటువంటి ఏలుబడి ఇటువంటి దుస్థితిని మనకు తీసుకొనొచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మనం తయారవాలి దానికోసం ఇవాల మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది మళ్ళా త్వరలో కలుసుకుందాం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం కొత్త కమిటీస్ వేసుకుందాం వేసుకొని ముందుకు పోవాలి సంవత్సరం నర టైమే ఉన్నది కాబట్టి సంవత్సరం నరలో
మన సత్తాయిలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని అందరికీ కూడా కోరుతూ ఏం చెప్పరమ్మంటారమ్మ ఇట్లాంటి వాళ్ళ గురించి అసలు అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే బతుకమ్మ పూలన్నీ తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టి పట్టపగలే మహిళయుండి లిక్కర్ మాఫియా చేసి కోట్లు సంపాదించుకున్న ఆవిడ ఈ కవితమ్మ ఇక్కడ చేసిన బతుకమ్మ సరిపోలేదట ఇక్కడ బతుకమ్మ చేస్తూ లిక్కర్ మాఫియా చేసిన సంపాదించింది సరిపోలేదట ఇప్పుడు పక్క రాష్ట్రాలలో అట్లా తద్ది చేసి ఇక అక్కడ ఏం సంపాదించడానికి బయలుదేరుతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడమంటారు నన్ను అసలు ఈ కవితమ్మ అనే మనిషికి కేసిఆర్ బిడ్డ కాకపోతే అసలు ఏమైనా ఉనికి ఉందా కేసిఆర్ బిడ్డ కాబట్టే సొంత ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా కేసిఆర్ గారు ఎమ్మెల్సీని చేశాడు కదా మరి అదే శ్రీకాంతాచారి తల్లి బిడ్డను కోల్పోయింది ఆ ఉద్యమం పేరు చెప్పి ఈయన అధికారాన్ని అనుభవిస్తున్నాడు అసలు ఆ పెద్దావిడిని అసలు పోటీకి నిలబెట్టడమే తప్పు ముందుగానే ఎమ్మెల్సీ ఇచ్చుండాలి సరే పోటీకి వాడుకున్నారు మీరు రాజకీయాలకు ఆవిడని గెలిసేలా చేయకుండా ఓడేలా చేసి ఆఖరికి ఓడిపోయినాక కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు సాటి మహిళను అవమానిస్తూనే ఆయన బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు ఈ కవితమ్మ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుందే ఆత్మగౌరవం గురించి ఏది ఆత్మగౌరవం మీరు ఒక ఎలక్షన్ ఓడిపోతే మీ తండ్రి పేరును పెట్టుకొని ఎమ్మెల్సీ తీసుకోవడమేనా ఆత్మగౌరవం ఈరోజు ఈ కవితమ్మ మహిళల పరువే తీయలేదు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు తెలంగాణ పరువే తీసేసింది కదా ఏం మాట్లాడమంటారు ఇట్లాంటి వాళ్ళ గురించి అదే చెప్తున్నాం కదా ఈ ఒక్క కవితనే కాదు కేసీఆర్ గారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగేవాడు కదా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ ఇప్పుడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు గడీలు కట్టుకున్నారు ఒకప్పుడు కవితమ్మ అపార్ట్మెంట్లో ఉండేది వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ స్కాములు చేయబట్టే కదా కేసీఆర్ గారేమో కాంట్రాక్టర్ల పేర్ల మీద కరప్షన్ చేస్తున్నాడు కవితమేమో లిక్కర్ మాఫియా చేస్తుంది కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నారు డ్రగ్స్ మాఫియా ఇసుక మాఫియా ఇలా ఒకటి రెండు ఏమిటి మొత్తం అన్ని మాఫియాలు ఈ కుటుంబమే చేస్తుంది కదా ఇలాంటి వాళ్ళ మాట్లాడేది నా గురించి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి ఉండగా ఒక్క పదవి కూడా తీసుకోలేదు నేను ఒక్క ఆస్తి కూడా సంపాదించుకోలేదు నేను రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాలకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు అన్యాయం అయిపోతున్నారని రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రజలైతేనేమి రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు ఈ ప్రజలు అని ఒంటరిగా నిలబడి మహిళైనా నేను ఒంటరిగా నిలబడి ఒక పార్టీ పెట్టి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజలకున్న సమస్యలు కేసీఆర్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రతిరోజు ప్రశ్నిస్తూ కేసీఆర్ గారు అవినీతి గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక ఈ మహిళ తప్పితే కేసీఆర్ గారు అవినీతి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యేల గురించి కూడా వాళ్ళ అవినీతి గురించి కూడా ఇన్ని సంవత్సరాలు ఎవ్వరూ మాట్లాడలేదు ఎక్కడికక్కడ ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు నోరు మూసుకున్నారు ఈరోజు ఒక మహిళ వచ్చి మీరు అవినీతి చేస్తున్నారు మీరు మీ వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఇవన్నీ అడుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు కదా అందుకే కదా నన్ను అడుగు కూడా బయట పెట్టనివ్వడం లేదు ఒకటి మాత్రం చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను దిగ్బంధం చేయాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు ఉచ్చులో బిగించాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు పంజరంలో పెట్టాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మీ బిడ్డుంది కదా కవితమ్మ అదే ఉచ్చులో చిక్కుకుంటుంది కేసీఆర్ గారు ఏది విత్తుతున్నాడో అదే కోస్తాడు